హాయ్ గాయ్స్, నేను మీ ప్రదీప్. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది ప్రాంక్ చేద్దామని. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంకుల్ పైన ప్రాంక్ చేపించిళ్ళు. వాళ్ళది ఏంటి అంటే కిరాణం షాపు వెనుక కొత్తగా కొత్తిమీర అనేది సాగు చేసిళ్ళు వారు. అయితే దాంట్లో గంజాయి నాటల్ అనే ఒక చిన్న గొడవ చేయనికపోయిన మొత్తం ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీ ఉంటుంది, అందరికీ నచ్చుతుంది అనుకున్నా. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే అది నైట్ షూట్ చేయడం జరిగింది. కొంచెం కెమెరా క్వాలిటీ తగ్గింది అయినా ఒక కొంచెం ఇది ఒక్కసారి అడ్జస్ట్ కాండి. పక్క అయితే మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే వీడియో చూడండి. ఇది నేరేళ్ళ శ్రీనివాస్ వారి వాళ్ళేదా అండి? మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. మీరు ఇక్కడ కొత్తిమీర ఆట పెట్టిల్లట కదా, అది పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు? చెప్తారండి. సాగు చేస్తున్నారు కదా పొలం? పొలం కాదు, ఇంటి వెనక అయితే యాక్చువల్గా మాకు కంప్లైంట్ వచ్చింది. దాంట్లో గంజాయి కూడా నాటిల్లాట, దాని గురించి మేము వెరిఫై చేసుకోనికి వచ్చినాం. ఇది మీదేనా? మాకు ఒక అబ్బాయి ఎవరో వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు మాకు. అదేనండి, చూడండి. ఇప్పుడు చూడండి అంటే నేను ఇంకా రాలేను. ఇప్పుడు నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. మీ అబ్బాయా? కాదమ్మా, నేను వెరిఫై చేసుకొని వచ్చిన. చూడండి, ఏం పర్లేదు. మీరు కొత్తిమీర అసలు మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఏ పంటకి ఇచ్చింది మీకు? రే, నువ్వే బొమ్మలు అడగటానికి పంట ఏమైంది? ఎకరాల భూమి వేసినా, ఇంటి వెనక తిండి వరకు వేసుకున్నాం. తిండి వరకు అయినా వేసుకున్నారు, ఓకే. దాంట్లో గంజాయి పెట్టద్దు దాన్ని మీకు తెలియదా? గంజాయి ఏది చూపెట్టండి, గంజాయి ఏది చూపెట్టండి. అగ్రికల్చర్ అంటే ఏంటి తెలుసు కదా, చదువుకున్నారా మీరు? అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. మీరు స్టేషన్కి రండి, స్టేషన్కి రండి. స్టేషన్కి వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళాలా, ఇంట్రోగేషన్ చేస్తారు. ఇంట్రోగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది మీరు పంట అని పెట్టేసి, మీరు ఇదేంటిది, ఇది కొత్తిమీర అని పెట్టేసి అందులో గంజాయ సార్ మీరు అమ్మేది? పిల్లల జీవితం ఆగం చేస్తున్నారా సార్? మీరు ఒకసారి వెనక రండి, ఇక్కడికి వచ్చారా, అక్కడ చూడండి ఏ ముక్కలు వేసారు సార్. ఒకటి సార్, నాకు అవసరం లేదు. నా కంప్లైంట్ ప్రకారం నేను వచ్చినా మీరే ఏదో వెనకరా అంటే నేను ఎందుకు వస్తాను సార్ మీకు? ఏం లంచం ఇస్తున్నాం అనుకున్నా, లంచం ఇద్దామని చూస్తున్నారా? ఏం లంచం ఇస్తున్నాం అనుకున్నా, లంచం ఇద్దామని చూస్తున్నారా? అరుస్తున్నాడు వేడు, పేరు మాట్లాడుతున్నారు. నాకు అటువంటి ఆలోచన ఉండదు. మరి ఎనకగ్రా ఎనకగ్రా అంటే ఏందన్నాడు సార్? అది ఇక్కడ వెనకేసింది, అది ఇక్కడ సార్. అబ్బాయి బాయ్ లైట్లు ఆఫ్ చేసి వస్తుండు. ఎందుకు ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం బిజినెస్ చేస్తున్నారు అసలు? సార్ ఒకటి, ఇక్కడ మీరు కోపడితే నాకేం రాదు, నేను కోపడితే మీకేం రాదు. ఏం నాకు వాయిస్ లేదా సార్? నాకు వాయిస్ లేదా అని మాట్లాడలేనా? ఎందుకంత ఒర్రుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నా సార్, మీరు ఒకటి అర్థం చేసుకోండి. అయితే మీరు షాప్ పెట్టుకున్నారు, మీరు ఒక కస్టమర్తో. నేను అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన సార్, నేను కాదన్నట్లేదు. ల్యాప్ లో ఉంది, చూపించాలా? ఏం చదువుకున్నావు బాబును? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ ఎక్కడ సార్ అంటారేంది సార్? మేము ఆ డీటెయిల్స్ చెప్పకూడదు, ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ట్రెత్ ఉంటుంది మీ వల్ల. మీరేమన్నా చేయొచ్చు కూడా మేడం, మేము ఆ డీటెయిల్స్ చెప్పకూడదు. కాదు సార్, నేను ఒకటి, ఇప్పుడు మీది విలేజే కదా సార్, ఇప్పుడు మీరు తప్పు చేయలేదంటే అడగండి. సీన్ ఎలాంటి అనేది తెలుస్తుంది మీకు, సీను వేణు నాకు అది కాదు సార్. నేను ఒకటి మాట్లాడుతున్నా, మీరు వినండి. లెట్ మీ ఫినిష్ దట్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీషు ఇంగ్లీష్. అబ్బాయి లైట్ ఆఫ్ చేసింది ఒకటి, మీరు వెనక రమ్మన్నారు రెండు. మీరు మంచికి రమ్మన్నారు, చెడుకు రమ్మన్నారు. ఒక నిమిషం,
నాకు నేను తప్పు చేశామంటే సెంట్రల్ జైల్లో కూర్చుంటా, మీరు నా మీద సెంట్రల్ జైల్లో కాదు ఇప్పుడు తొక్కుడే ఉంటుంది మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లేచి, ఇప్పుడు తొక్కుడే ఉంటుంది మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లేచి మాట్లాడుతున్నారు సార్. లంచం కేసు కింద కూడా పెడతా నేను. నువ్వు కేసు పెట్టడంతోనే కాదు ప్రూఫ్ చేపించి పెట్టాలి. ఇప్పుడు అందరి ముందట మీరు ఎనకక్రా అన్నారు, నన్ను లంచం ఇస్తారా సార్ మీకు? నేను యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ నేను. మీరు ఏమంటారు లంచం ఇస్తారా సార్ మీరు నాకు? నాకు అవసరం లేదండి. ఏం సార్ నేను లంచం తినటం లెక్క అనిపిస్తున్నానా? యాజ్ ఎ సిన్సియర్ సిన్సియర్ ఆఫీసర్ సార్. సార్ నువ్వేమన్నారు కొత్తిమీర వేసారా అన్నా? కొత్తిమీర గంజాయి ఉన్నదట మా కంప్లైంట్ వచ్చిందన్న. వెనకనే ఉంది ఏ నీ చెప్పని వెనకనే ఉన్న చూడండి సార్ అన్న. అది వెనక ఉందా? ఆ పొలం లేచిన లైట్లు కాదమ్మా ఒకటమ్మా. మీరు అమ్మ మాట్లాడు, అందరు మాట్లాడతారమ్మా. ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, అర్థం చేసుకోవాలమ్మా. పరిచితుడురా నువ్వు. గంజాయి అమ్మేదని నాకు కంప్లైంట్ వచ్చింది సార్. నాకు అవసరమా సార్? మీరు ఎవరో తెలియదు నాకు. నాకు అవసరమా సార్? ఏమన్నా కక్షనా సార్? నా చుట్టాలా సార్? అతను ఎందుకు సార్ నా మీదకి సీరియస్ అయితే ఏమొస్తుంది సార్ మీకు చెప్పండి. ఒకటి ఒకటి సార్ మీరు సార్ ఆయన ఎలాంటి నేను సార్ నేను తీసుకుంటా సార్. నేను కాదనట్లేదు సార్. నా మీదికి రేస్ అయితే మీకు ఏం రాదు. ఇంకా మీకు బాధ అవుతుంది. ఇంకా నేను వాస్తవం చెప్తున్నా. నా మీదికి రేస్ కావడం వల్ల నేను కావాలనే గంజాయి తెచ్చి ఇలా పెట్టి మరి నేను లోపడేసే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఎందుకు రేస్ అవుతున్నారు సార్ మీరు? ఎందుకు ఇడ నేను ఒకటి కంప్లైంట్ లో నేను డైరెక్ట్ రాసుకుంటా. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటి టేప్ చేశాడు? నేను మాట్లాడితేనే అయిపోయా. ఏం టేప్ చేసి ఎవరిని బెదిరిస్తున్నారు సార్? మీరు రికార్డ్ చేసి ఎవరిని బెదిరిస్తున్నారు? మరి ఏంటి సార్ మీరు నా మీద క్రేజ్ అయితే? సరే ఏంటి అగో చేసిందట మీ వైఫ్ అంటుంది. ఏం మాట గంజాయి ఏమంటారండి? మీరు వచ్చిండ్రు ఇంక్వైరీకి వచ్చారు మీరు చూసుకోండి. ఖచ్చితంగా చూసుకోండి. వస్తున్నారాగు. ఏం ఏం సార్ మీరు? ఒక్క విషయం వాళ్ళతో నాకు దొరికింది అని నేను చెప్పింది అనుకో, నేను ఇక్కడ చూసిన సప్లై చేస్తుంటే అని నేను కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. మీరు ఆయన మీద ఎందుకు రేస్ అవుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మీ చుట్టాలేనా? కాదు ఆయన ఇప్పుడు ఇది అంతా కాదు. ఇప్పుడు పోలీస్ వస్తుంది సార్ నాకు ఇడ నాకు ఒక నిమిషం ఈగో హట్ అయింది నాకు. పోలీస్ వస్తుంది. ఆగమ్మా ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం ఆగుతా బామ్మను. ఇవన్నీ ఒకటి చెప్తా నేనండి. తప్పు చేయలేదు సార్ నేను చెప్పేది నండి అంటున్నా. అదే నేను ఏమంటున్నా, ఒక 20,000 నాకు సెట్ చేయండి, ఒక 20,000 నాకు సెట్ చేయండి. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా చప్పుడేకి? ఏమి ఇక్కడ మీరు ఎట్లా ఏమన్నా అమ్ముకోలే? ఇంకోసారి ఎవరన్నా వచ్చినా నేను చూసుకుంటా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేనైతే పోతా అలా. నేను కంప్లైంట్ లో నేను రాసుకుంటా దొరికిందని. దొరికిందని రాస్తా నేను. నా ముందడే ఒక కమ్మిండి అని రాస్తా. నా ముందడే ఒక కమ్మిండి అని రాస్తా. నన్ను బెదిరించిల్ల అని చెప్తా నేను. సరే ఒకటి ఒకటి మాట్లాడుకుందాం. కెమెరా ఉంది, నేను ఏమంటున్నా సార్? ఒక 20,000 వరకు సెట్ చేయండి. 20,000 వరకు సెట్ చేయండి సార్. తప్పు చేయలేదు నాకు తెలియదు, మీకు తెలియదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా తప్పున పడేస్తాను మీరు
ఇప్పుడు నేను కొత్తిమీర సార్ ఒక్క నిమిషం మీరు ఇవన్నీ ఒకటి చెప్తా ఒక నిమిషం మీరు తప్పు చేసిండో చేయలేదు నేను ఇన్నాండి సార్ నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే నేను ఏంది సార్ మీరు ఇదే నాకు మళ్ళీ కోపం తెప్పి చేరేటట్టు చేస్తారు ఒక మాట్లాడుతున్నప్పుడు స్మోక్ చేయడం అవసరం సార్ మీరు అలవాటు అయితే నేను పోయినాక తాగండి మీరు అయితే నేను చెప్పేది వినండి మీరు తప్పు చేసిండో చేయలేదు చేయలేకవచ్చు ఓకే అది పక్కా పెట్టండి కాకపోతే మీరు గంజాయి అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది కాదంటే ఇప్పుడు ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి స్క్వాడ్ వచ్చి ఒక 15 మెంబర్స్ దాకా వస్తారు మీరు తప్పు చేయలేకవచ్చు అందరి ముందు మిమ్మల్ని తీసుకొని పోతారు స్టేషన్లో అవుతారు లాస్ట్కి ఒకవేళ తెలియకుండా ఆనే వదిలిపెడితే మీరు రావాలి ఇక్కడ చూసినా ఇవ్వలేమనుకుంటున్నారు అరే డబ్బు వాడు నిజంగానే అమ్మిండు డబ్బులు పెట్టి బయటకు వచ్చిండు అంటారు అది అవసరమా సార్ మీకు నువ్వు చెయ్యలేదు సార్ నేను ఏమంటున్నా మీరు చెయ్యలేదు కాదంటే మీకు అర్థమైతుందా అమ్మా అమ్మా నీకు అర్థమైందా నా కూల్ డ్రింక్ అలవాటు ఉందమ్మా నా కూల్ డ్రింక్ అంటే ఏంది మీరు చెప్పండి మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి ఎంత ఇస్తారో మరి దాని ప్రకారం నేను ప్రొసీడ్ అయిపోయా కాదు ఇప్పుడు నేను వేసింది నేను వేసింది కూరగాయలు వేసుకోవడం ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏమంటారు ఒకటి సార్ ఇప్పుడు ఏమంటారు పోలీసులు కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ అంటే ఇక్కడ చేయరు అడిగి వేది ఒక్కినాక అయితే మొత్తం ఎంక్వైరీ కానీ ఓకేనా సార్ ఇప్పుడు కాదు నేను ఇవ్వడం వల్ల నేను తప్పు సంబంధం తప్పు చేసిన కదా ఎక్స్క్యూజ్ మీ సార్ ఒకసారి మీ ఓకే సార్ వెళ్ళండి ఒకసారి మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి నాకు ఏంటిది మీరు బాగా అందుకే బాగానప్పటి నుంచి చెప్తారు మన మధ్యలో వెళ్తారు ఇక్కడ మీ వల్లే డీటెయిల్స్ అన్నా ఇవ్వండి నాకు డీటెయిల్స్ ఇవ్వండి మరి ఏదో అమ్మ మీరు తప్పు చేసి కాబట్టి వాళ్ళు వదిలేసిపోతారు అదే కంప్లైంట్ నీకు వస్తుంది నువ్వు మిర్చి అది వాస్తవంగా నేను ఫారెన్సిక్ పంపిస్తామని చూస్తున్నా ఓకే ఓకే కానీ అని మీరు పంపించుడు కాదు ఇప్పుడు ఏ బాబు ఆగునో ఎందుకు మాట్లాడుతున్నాం మా పెద్దోళ్ళ మాట్లాడుతున్నాంగా ఏంటి బాబు నువ్వు నేను మీతో సార్ పోలీసులతో దెబ్బలు తిన్నా కానీ నాకు ఓకే నేను నన్ను ప్రూఫ్ చేయండి ఓకే ప్రూఫ్లు ఏముండే మీకు అర్థమవుతుందా సార్ మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా అయితే చెప్పరా ఒకసారి పెద్దిస్తుంది చెప్పు అంకుల్ యా ఉత్తానే చేసిన ఇది కాదు గంజాయి లేదు ఏం లేదు యా గాయ్స్ వీడియో చూసి కదా అందరికీ నచ్చింది అనుకుంటున్నా అంకుల్ ఎట్లా అనిపించింది అంకుల్ మీకు రియల్గా కోపం వచ్చింది నాకు అంతేనా భయపడ్డారా భయం వచ్చింది కాకపోతే నా నేను తప్పు చేయలేదు కానీ నిజాయితీగా ఉన్నారు అంకుల్ లాస్ట్ వరకు అదే పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వడం వల్ల అవునవును మీరు తప్పు చేస్తున్నారని ఒప్పుకున్నట్టు అరే వీళ్ళందరూ 5,000 5,000 10,000 5,000 ఏమంటారు కానీ నేను ఎట్లిస్తా అవును కరెక్ట్ అవసరం అయితే దెబ్బలు పడ్డా మంచిదే కానీ నాకు నేను ఇవ్వాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేసిన అనుకోండి ఇవ్వాలి అవును తప్పు చేయనప్పుడు మనం కాబట్టి నేను తప్పు చేసిన కాబట్టి నేను తప్పు చేసిన అనుకో వాళ్ళన్న అమౌంట్ అయినా నేను ఎంతో కొంత సెట్ చేద్దాను కాకపోతే ఇప్పుడు నేను ఇయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నిజాయితీకి సెల్యూట్ అంకుల్ లాస్ట్ వరకు ఒకటే మాట మీద ఉన్నా ఎవరు చెప్పినా వినే పొజిషన్ లేదు లాస్ట్కు నేను టీవీ 9 వాళ్ళకు చెప్తామని ఇంకా లాస్ట్కి తీసిన ఓకే అంకుల్ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్.